జగనన్న విద్యా దీవెన పథకం నిరుపేద విద్యార్థులకు మంచి సపోర్ట్ అని, అలాగే వెనుకబడిన కర్నూలు జిల్లా అక్షరాస్యత అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్ అన్నారు. జగనన్న విద్యా దీవెన 2వ సంవత్సరం ఆర్థిక లబ్ధిని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఉదయం కంప్యూటర్ బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వెంటనే కర్నూలు జిల్లాలో ఈసారి 2020-21 తొలి త్రైమాసికంలో మొత్తం 88,728 మంది ఎస్సీ ఎస్టీ బీసీ కాపు ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు 47.71 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయని అన్నారు. అదేవిధంగా కలెక్టర్ వీరపాండేన్ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా జిల్లాలో గత సంవత్సరం 2019-20 మొత్తం 69,747 మంది ఎస్సీ ఎస్టీ బీసీ కాపు ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు 139.21 కోట్ల రూపాయల ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు చెల్లించారు. కలెక్టర్ వీరపాండియన్ కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. స్టూడెంట్స్ మంత్రస్ అందరూ కూడా అటెండ్ చేస్తున్నారు సార్ మా అధికారులతో. సార్ ఈరోజు కర్నూలు జిల్లాకి మొత్తం 88,782 మందికి ఈ బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్. దాదాపు 47.71 కోట్లు ఇచ్చారు సార్. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 27% ఎక్కువ సార్. లాస్ట్ ఇయర్ వచ్చేసి జస్ట్ 67,000 ఇస్తే ఈసారి 88,000 పర్సన్స్కి ఇచ్చారు సార్. సో ఇట్స్ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ సచ్ అ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ సార్. ఇట్స్ గోయింగ్ టు రియలీ ఇంపాక్ట్ అవర్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సార్. ఎందుకంటే మా జిల్లా చాలా వెనకబడిన జిల్లా, ఎడ్యుకేషన్ కూడా లిటరసీ రేట్ చాలా తక్కువ ఉన్న జిల్లా. సో ఇలాంటి జిల్లాకి ఇంత ఎక్కువ ఈ శాంక్షన్ చేయడం అనేది ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ని మారుస్తుంది సార్. ఇప్పుడు నాతో పాటు మన బెనిఫిషరీ ప్రణయ అక్షయ స్టూడెంట్ ఉంది సార్. వాళ్ళ అమ్మగారు పుష్పవతి గారు కూడా ఉన్నారు సార్. వీళ్ళు కర్నూలు రూరల్ మండలం చెందిన వాళ్ళు. అమ్మాయి బీటెక్ నేను పుల్లయ్య టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మొదటి సంవత్సరంలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా నాకు ఫీజు అందింది. నాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రుల యొక్క బాధ్యత మీరు తీసుకున్నారు, దానికి చాలా ధన్యవాదాలు మామయ్య. దానికి కూడా మీకోసం మీరు చాలా ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, యు ఆర్ కింగ్ ఆఫ్ ఆంధ్ర. థ్యాంక్ యూ మామయ్య. మా అమ్మగారు మాట్లాడతారు. నమస్కారం, నేను ప్రణయాక్షయ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను అన్న. కర్నూలు జిల్లా బీ తండ్రపాడు గ్రామం నుండి. నా పేరు పుష్పవతి, నేను హోంమేకర్ని. నాకు ఇద్దరు అమ్మాయిలు. చాలా ఏ డౌట్ లేకుండా మేము మీ చదువులు, మీరు పెట్టిన పథకాల నుండి మేము పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాము. చెప్పేవాడు కాదన్నయ్య, చేసేవాడు జగన్ అని మీరు నిరూపించుకున్నారు. చిన్న వయసులో ఏ అనుభవం లేదు, ఏం పాలిస్తాడు ఈ నాన్న, వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా చూపిస్తున్నారు మీ పరిపాలన. ఇది మన ప్రభుత్వం అయ్యా. మీరు చాలా చక్కగా అన్ని చెప్పిన నవరత్నాలన్నీ మీరు పథకాలు ఏ కరోనా కాలంలో కూడా ఆపలేదు. అన్నీ మాకు చాలా చక్కగా అందుతున్నాయి. ఇంటికే వాలంటీర్లు వచ్చి, ఇదమ్మా మీకు ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, మీరు ప్రతి చోటికి సచివాలయానికి వచ్చి ఏమన్నా చెప్పగలుగుతారా చెప్పండి, మీ సమస్యలు ఏమన్నా ఉంటే మాకు వాలంటీర్లకు చెప్పండి అని వాళ్ళే ఇంటికి వచ్చి తెలుసుకొని పోతున్నారు. ఇన్ని సదుపాయాలు మాకు కల్పించిన మాకు ఇంట్లో వాళ్ళు కూడా ఇన్ని వసతులు అందించరు అన్నయ్య. ఇవాళ తల్లిల అకౌంట్లో డబ్బులు వేయడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది.